మెయిన్ అంటే ఇప్పుడు సంతోషపడాలంటారా లేదు ఇంకా జరగాల్సింది పెట్టేసి ఇప్పుడు మమా అనిపించారని అనుకోవాలంటారా ఒకటమ్మా సంతో ఎంత కొంత కొంత సాయం జరిగినందుకు సంతోషపడాల్సిన అవసరం అయితే ఉంది మరి అంత సినికల్ గా ఉండక్కర్లేదు అంటే మనం ఏంది అంటే పత్రికలుగా లేకపోతే విశ్లేషకులుగా ప్రజా జీవితంలో ఉన్నవాళ్ళుగా మనం ఏం చేయాలంటే ప్రభుత్వం మీద ప్రెషర్ పెడుతూనే ఉండాలి మీరు ఇచ్చిన హామీలు ఇవి మీరు ఇవన్నీ నెరవేర్చాలి అప్పుడే అయిపోయిందని అనిపిస్తే లాభం లేదు అనే ధోరణిలో మనం ఉండాలి సో రైతులు కూడా వాళ్ళకి రావాల్సింది వాళ్ళు న్యాయంగా కొట్లాడని తీసుకోగలగాలి వాళ్ళ తరఫున మనం మాట్లాడాలి సో నా దృష్టిలో ఏందంటే అరచేతిలో బెల్లం పెట్టి మోచయి నాకు ఇస్తా ఉన్నారు అంతకంటే ఎక్కువ ఏం లేదు దీనివల్ల పెద్దగా రైతులకు ఒరిగిందంటూ మాత్రం ఏం లేదు అలాగే చాలా కండిషన్స్ పెట్టారు అంటే రేషన్ కార్డ్ ఉండాలనేస్తాని అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన వాళ్ళు ఉండకూడదు రేషన్ కార్డు మళ్ళీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసినారు దోది గైడ్ లైన్స్ కంటే రేషన్ కార్డ్ అనే నామ్ ఉన్నప్పటికీ వాళ్ళు ఏమన్నారు రేషన్ అని ఐడెంటిటీ కోసం అని అన్నారు ఇప్పుడు ఇరవై ఏళ్ల క్రితం పదిహేను ఏళ్ల క్రితం ఇచ్చినటువంటి రేషన్ కార్డును ఈ రోజు ప్రాతిపదికగా తీసుకోవడం అంటే అది అర్థం లేని వ్యవహారం అది ఇప్పుడు కండిషన్స్ అప్పట్లాగానే ఉండవు కదా వాళ్ళు డెవలప్ అయి ఉంటారు వాళ్ళ కుటుంబాలు పిల్లలు అయినారు ఒక కుటుంబానికి ఎంత మందికి ఇస్తారు ఒక కుటుంబంలో ఇప్పుడు ఐదు ఎకరాలు ఉండింది తండ్రి ముసలివాడైనాడు తండ్రి పేరు మీదనే రేషన్ కార్డు ఉంది తర్వాత కొత్త వాళ్ళకి రేషన్ కార్డు వచ్చిన సందర్భమే లేదు గత పది సంవత్సరాలుగా సో వాళ్ళ పిల్లల్లోకి ఆస్తులు పంపకాలని మరి ఆ కుటుంబంలో తండ్రికే చూరుకుంటారా లేకపోతే మరి పిల్లలు కుటుంబంలో అంత నలుగురు తీసుకుంటే నలుగురికి రుణమాఫీ ఇవ్వము ఒక్కరికే ఇస్తాము చెప్పేసి ఇంకా ఏముంది అది ఎట్లుందంటే ఒక మెతుకును పది మందికి వంచినట్టు ఉన్నది అంతకంటే ఎక్కువ ఏం లేదు అంటే ఇంకా క్లారిటీ వస్తుంది ఇప్పుడు ఈ రోజు ఈవినింగ్ తర్వాత ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళలో ఇప్పుడు చెప్పే ఇప్పుడు విషయం ఏంటంటే ప్రాబ్లమ్ ఇక్కడ ముఖ్యమంత్రికి కూడా ఈ రైతు రుణమాఫీ ఎట్లా అమలు అవుతుంది అనే దాని మీద క్లారిటీ లేదమ్మా ఓకే ఆ అగ్రికల్చర్ మినిస్టర్ కి క్లారిటీ లేదు టు బి ఫ్రాంక్ విత్ యూ ఐ బీన్ ఫాలోయింగ్ దెమ్ వెరీ మైన్యూట్లీ వాట్ దే ఆర్ సెయింగ్ వాట్ దే ఆర్ డూయింగ్ వాట్ ఈస్ దేర్ జియో ఎవ్రీథింగ్ అంత ఎనలైజ్ చేస్తున్నాను సి ఐఎమ్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్ ఐ సెస్ ఐఎమ్ లాయర్ మైసెస్ మాకు ఆ విషయాలను ఎనలైజ్ చేసి చూడడం అనేది ఒక మా పద్ధతి సో నేను విశ్లేషించినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే అందరికంటే ఎక్కువ అయోమయమైన పరిస్థితిలో ముఖ్యమంత్రి ఉన్నాడు ఈ దీని మీద ఎంత భారం పడుతుంది అనేటువంటి భయము ఆందోళన తర్వాత ఎంతమందికి చెందుతుంది దీనివల్ల మనకు రావాల్సిన పొలిటికల్ మైలేజ్ వస్తుందా రాదా అనేది ఆయన ఆందోళన ఆర్థిక శాఖ మంత్రిది అయ్యో ఇక్కడ ఇంత పెట్టినా అయినా గింతేనా అనేది ఆయన ఎక్కడి నుంచి నిధులు తీసుకురావాలి ఏం చేయాలి ఈయన ఆందోళన వ్యవసాయ శాఖ మంత్రికి ఏమో అసలు ఆయన పద్ధతే వేరు ఆయన అనుకున్న తీరులో ఇది ఏం జరగట్లేదు అనేటువంటి ఒక అసంతృప్తి ఆ వ్యవసాయ శాఖ మంత్రి యొక్క ఫేస్ మీద కనబడతాయి అంటే ఆయన అనుకున్న తీరు అని అంటే ఆయన వేరేమన్నా ప్రతిపాదన చేశారా కాదు అసలు అంటే మొత్తం కంప్లీట్ గా జరిగిపోతుంది రైతులకి పూర్తిగా ఒకటేసారి ఏకదేపిన రెండు లక్షల రుణమాఫీ అని ఉంది మళ్ళీ మనకు మీడియాలోకి వచ్చేసరికి మనకి రెగ్యులర్ న్యూస్ లోకి వచ్చేసరికి లక్ష రూపాయల రుణమాఫీ లక్ష లోపు వాళ్ళకి రుణమాఫీ అంతే అంతే సరే అదంతా ఇక మిస్లీడింగ్ అనమాట అంటే అతను ఊహించిన తీరులో ఇది జరగట్లేదు లేదు అనేటువంటి ఆయన అసంతృప్తి ఆయన ఫేస్ లో కనపడుతుంది సరిగ్గా ముఖ్యమంత్రి సంతృప్తికి ఏదో ఒకటి మాట్లాడాలి మాట్లాడుతున్నాడు కానీ నిజంగా అంటే ఈవెన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది ఫార్మింగ్ కమ్యూనిటీ కూడా ఇది లాభం లేదు అన్నమాట జరగట్లేదు దీనివల్ల అంటే ఇప్పుడు ఈ రుణమాఫీకి సంబంధించి పార్టీలను పక్కన పెడదాం రైతుల నుంచి అంటే ఎలాంటి రెస్పాన్స్ ఉంటుంది అంటే ఆరు లక్షల మందికి మాత్రమే ఇప్పుడు లబ్ధి ఆరున్నర లక్షల చిల్లర అంటున్నారు ఇంకా చూడాలి మనం అంటే అప్పుడే ఎట్లుంటుందంటే ఒక స్కీమ్ గ్రౌండింగ్ అయినప్పుడు ఇమ్మీడియట్ గా దాని ఫలితాలు రావు దాన్ని కొంత అబ్జర్వ్ చేయాల్సి ఉంటారు అంటే ఏదో ఒక కన్క్లూజన్ కి జంప్ అయ్యి ఏదో రేవంత్ రెడ్డి గారిని విమర్శించాలి లేదా ప్రభుత్వాన్ని విమర్శించాలి అనే దృక్పథం కంటే ఎక్కువగా ఈ స్కీమ్ ఎట్లా వర్కౌట్ అవుతుంది ఇది దీనివల్ల ఎక్కువ మంది రైతులకు బెనిఫిట్ జరిగింది అనుకోండి ఒక సెకండ్ కూడా వెయిట్ చేయం అవును కరెక్టే చాలా చక్కని ప్రోగ్రాము చాలా మందికి లాభం జరిగింది అని కూడా అనడానికి మనకేం హెజిటేషన్ లేదు మనం రాజకీయ నాయకులం కాదు లేకపోతే ఏదో పెద్ద అట్లా ఇట్లా అనేటువంటి ఉద్దేశం లేదు కానీ మంచి జరగకుండా జరుగుతుందని వంత పడాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి మనకు తెలుస్తుంది ఈ రోజు సాయంత్రం తర్వాత అంటే రేపటి వరకు రేపు సాయంత్రం వరకు ఎంతమందికి బెనిఫిట్ అవుతుంది ఇప్పుడు మాకు కూడా ఒక పిక్చర్ వస్తుంది ఒక అంటే క్లారిటీ వస్తుంది ఈ అంశం వల్ల ఇంకా ఇందులో ఎన్ని నిబంధనలు మార్చాలి ఎన్నింటిని యాడ్ చేయవచ్చు దుర్వినియోగం ఉందా సద్వినియోగం ఉందా ఇవన్నీ రేపు ఎల్లుండి వరకు పెరకలేదు బ్యాంకులు మళ్ళీ ఇంకో తలనొప్పి తిరకాసొప్పవద్ది ఇప్పుడు మనము రైతు భరోసా రైతు అంటే రైతు భరోసా అయితే స్టార్టే అయ్యి కాదు అనుకోండి రైతు బంధుకి ఇచ్చినటువంటి నిధులను చాలా చోట్ల కూడా క్రాప్ లోన్స్ కట్టలేదు అన్న ఉద్దేశంతో రైతుల దగ్గర ఆ అమౌంట్ సీజ్ చేసినారు నేను ఒక ఐదారు గురితో మా ఛానల్లో మాట్లాడించినాను రైతులు ఎక్కడెక్కడ వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడవు అవును కరెక్టే మాకు వచ్చిన నిధులను వాళ్ళు ఫ్రీజ్ చేసినారు మాకు ఇవ్వలేదు అని చెప్పి ఇరవై ముప్పై వేలే ఆపుకున్నాళ్ళు ఇంత ఒకటేసారి లక్ష రూపాయలు వస్తాయంటే వాళ్ళు మాత్రం ఊరుకుంటారా ఈ బ్యాంకర్లు కూడా అంత ఈజీగా ఉన్న పొలంగా రైతులకు సహాయపడతారని నేను అనుకున్నాను అంటే ఇప్పుడు వాళ్ళు పెట్టే కొర్రీలతో కాస్త తలనొప్పి అయితే వచ్చే అవకాశం కాస్త ఏంది అసలు తల పగిలిపోయేంత ఛానల్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్ హాయ్ అండి నేను మీ ఆర్పిని నెల్లూరు పెద్దరెడ్డి చేపల పులుసు ఓనర్ని మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలు తోస్తారు థ్యాంక్ యూ సో మచ్ హాయ్ పీపుల్ ఐ యామ్ సనాక్షి వర్మ అండ్ యు ప్లీజ్ వాచ్ తెలుగు రాజ్యం అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్